గోల్డ్ రేట్లు పైపైకి వెళ్తున్నాయి. ఈ ఏడాది అయితే మరింత పెరుగుతాయన్న అంచనాలు ఉన్నాయి. ఒకవైపు రెసిషన్ భయాలు, ఇంకోవైపు డాలర్తో పోలిస్తే రూపాయి ఒడుదుడుకులు, అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి, ఇవన్నీ బంగారం రేట్లు పెరగటానికి కారణమవుతున్నాయి. ఇన్వెస్టర్లు కూడా రిస్క్కు బదులు సేఫ్టీ వైపే ఫోకస్ పెడుతున్నారు. అందుకే ఈ ఏడాది మరింతగా రేట్లు పెరిగే ఛాన్స్ ఉందని బులియన్ వర్గాలు అంటున్నాయి. పాకిస్తాన్లో ఇప్పుడు 10 గ్రాముల బంగారం రేటు అక్షరాల 2,50,000 పాకిస్తానీ రూపీలు. అంటే ఓ 400 గ్రాములు ఉంటే కోటీశ్వరుడే. ఈ టాపిక్ ఎందుకంటే ప్రపంచంలో కరెన్సీ షేక్ అవుతుంటే ఇన్వెస్టర్లంతా గోల్డ్నే నమ్ముకుంటారు. ఎంతకైనా మంచిదని పెట్టుబడులను గోల్డ్ వైపు మళ్లిస్తారు. దీంతో పచ్చ లోహానికి డిమాండ్ మరింత పెరిగి రేట్లు అంతకంతకు పెరుగుతాయి. పాకిస్తాన్లో ఇప్పుడు డిమాండ్ సప్లై మధ్య అంతరం పెరిగి వస్తువుల రేట్లు ఓ రేంజ్లో ఉన్నాయి. పిండి కోసం పడరాని పాటలు పెడుతున్నారు. అయితే పాక్లో బంగారం ఎక్కువన్న వారు మాత్రం కాస్త గుండె నిబ్బరంతో కనిపిస్తున్నారు. ఎందుకంటే రేట్ ఆ రేంజ్లో ఉంది కాబట్టి. ప్రస్తుతం భారత్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు 58,000 దాటింది. ఇది అతి త్వరలోనే 60,000 రూపాయల మార్క్ క్రాస్ చేయడం గ్యారంటీ అని బులియన్ మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్తో చాలా వరకు షేక్ అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో అంతా గోల్డ్ వైపు చూస్తున్నారు. బంగారానికి డిమాండ్ పెరిగేదే తప్ప తగ్గేది కాదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రేటు మరింత పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ రేట్లు పైపైకి వెళ్తున్నాయి. భారత్లో బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ కమ్ ఆర్నమెంట్స్ రూపంలో ఎక్కువ వాడుతూ ఉంటారు. దీంతో మిగతా దేశాల కంటే మన దగ్గర సహజంగానే వాడకం ఎక్కువ. గత 3-4 నెలల్లోనే రేటు చాలా వరకు పెరిగింది. ఇప్పుడు ఈ ఏడాది మరింత పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. బులియన్ మార్కెట్ వర్గాలైతే ఈ ఏడాది 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 62,000 నుంచి 63,000 దాకా చేరుకుంటుందని అంచనా వేస్తున్నాయి. అటు మార్కెట్ వర్గాలు కూడా ఇదే లెక్కలతో ఉన్నాయి. సాధారణంగా భారత్లో గోల్డ్ రేట్లపై పలు ఇష్యూస్ ఎఫెక్ట్ చూపుతాయి. ఫారిన్ బెంచ్ మార్క్, దేశీయంగా డిమాండ్, రూపాయి కరెన్సీలో ఒడిదుడుకులు, ప్రభుత్వ విధాన నిర్ణయాలు బంగారం రేట్లపై ప్రభావం చూపుతూ ఉంటాయి. ఒక దశలో US డాలర్తో పోలిస్తే భారత రూపీ ఆల్ టైమ్ హైకి 83.26 రూపాయలకు చేరుకుంది. రష్యా ఉక్రెయిన్ వార్, క్రూడ్ ఆయిల్ రేట్ల పెరగడం, ఆర్బీఐ విధాన నిర్ణయాలతో కరెన్సీపై ఒత్తిడి పెరుగుతోంది. పైగా మన దేశం బంగారం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. దీంతో రేటు మరింత పెరుగుతోంది. నవంబర్ నుంచి ఇప్పటి వరకు గోల్డ్ రేటు 7,000 రూపాయలకు పైనే పెరిగింది. గోల్డ్ను నమ్ముకున్న ఇన్వెస్టర్లు నష్టపోయింది లేదు. అయితే అంతర్జాతీయ మార్కెట్లు బాగున్న టైంలో ఇతర పెట్టుబడుల వైపు వెళ్తుంటారు. బంగారం ధర పెరగడానికి అంతర్జాతీయ పరిస్థితులు ఒక కారణమైతే దేశీయంగా వెడ్డింగ్ సీజన్ డిమాండ్ ఉంది. పెళ్లిళ్ళు ఉండటంతో ఎక్కువ అవసరాల కోసం కొంటున్నారు. అటు పండగలో ఇతరాత్ర అవసరాలతో దేశీయంగా రేట్లు పెరుగుతున్నాయి. వెండి కూడా బంగారం రూట్లోనే పెరుగుతోంది. ప్రస్తుతం కిలో వెండి 74,000కు చేరుకుంది. 3 నెలల్లో 13,000కు పైగా వెండి ధర పెరిగింది. బంగారంపై ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు చేయొచ్చని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.